హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వీ శ్రేణిలో వ్లాగ్స్. నేను మీ నీలమణి. ఇవాళ వీడియోలో ఒక టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల రుచిగా తినడమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోనే 1 చిటికెడంత ఉప్పును కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని వేసుకొని ఈ పిండిని సాఫ్ట్ చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ చపాతి పిండిలా కలుపుకున్నాక ఈ పిండి మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి స్టఫింగ్ కోసం ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బంగాళదుంపను బాగా ఉడికించి తీసుకున్నానండి. ఇలా ఉడికించి తీసుకున్న ఈ బంగాళదుంపల పైన పొట్టుని తీసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. మ్యాష్ చేస్తే అక్కడక్కడ ఆలు ముక్కలు అనేవి ఉండిపోతాయండి, కాబట్టి ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకోవాలి. ఇలా 2 బంగాళదుంపలను గ్రేట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బంగాళదుంప తురుమును 1 మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకుంటున్నానండి. ఇలా వాము వేసుకోవడం వల్ల పరోటా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్టఫింగ్ అనేది పల్చగా అలాగే మెత్తగా అవ్వకుండా ఇందులోకి గ్రైండ్ చేసిన 2 లేదా 3 టీ స్పూన్ల అటుకుల పొడిని తీసుకుంటున్నానండి. ఇలా అటుకుల పొడి వేయడం వలన ఇందులో ఉండే తీమని అటుకుల పొడి పీల్చుకొని స్టఫింగ్ అనేది కొంచెం గట్టిపడుతుంది. మీరు కావాలి అంటే ఈ అటుకుల పొడి బదులుగా పుట్నాల పొడినైనా తీసుకోవచ్చండి. చూడండి, మనకి స్టఫింగ్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగనే మరీ పలచగా ఉండకూడదు. హుండ చేసే మాదిరిగా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా బాగా కలపక వీటిని మనం చిన్న చిన్న హుండల్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని 1 ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి 1 పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని 1 చిన్న సైజు పూరిలా ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. ఇలా చిన్న సైజు పూరిలా ఒత్తుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా పెట్టుకున్నాక బాగా క్లోజ్ చేయాలి. ఎక్కడ లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా బాగా క్లోజ్ చేయాలి. ఇలా బాగా క్లోజ్ చేశాక ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకొని రోల్ చేసుకోవాలి. మరి పెద్ద సైజులో చేసుకోకూడదండి, చిన్న పూరిలా చేసుకోవాలి. ఇలా చేసుకొని 1 ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరోటాను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 2-3 నిమిషాల పాటు 1 సైడ్ కాల్చుకున్నాక 2 సైడ్కి టాన్ చేసుకొని అటు సైడ్ కూడా కాల్చుకోవాలి. వీటిని కాల్చుకునేటప్పుడు ఇలా పైన కొద్దిగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నాక ఇప్పుడు వీటిని 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటినీ కాల్చుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. అసలు కర్రీ లేకుండా అయినా తినేయవచ్చండి, అంత బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.